हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। रैतु मित्रुलंदरिकी नमस्कार। मिर्चि पंटलो अधिक संख्यलो पूत रावडानिकी वच्चिन पूत रालकुंडा उंडडानिकी ओक स्पेशल पीजीआर गुरिंचि मनमु ई वीडियोलो चर्चिंचुकुंदाम। ई पीजीआर मिर्चि पंटकु स्पेशल गा पनि चेस्तुंदि। मिर्चि पंटलो पूत समयमुलो अधिकंगा पूत रावडानिकी अनेक रकाल मंदुलनु मनं वाडुतू उंटामु। कानी इप्पुडु चर्चिंचुकोबोये पीजीआर वल्ल अधिक संख्यलो पूत रावडमे कादु पूत राले समस्यनु कूडा इदि अधिगमिस्तुंदि। दीनितो पाटु दिगुबडि कूडा पेरिगे अवकाशालु गणनीयंगा पेरुगुतायि। अदे అగ్రో లైఫ్ సైన్స్ వారి జాయ్ సూపర్ ప్లస్ పీజీఆర్ గా చెప్పవచ్చు। జాయ్ సూపర్ ప్లస్ పీజీఆర్ ఒక బెస్ట్ పీజీఆర్ గా పనిచేస్తుంది। ఇది ఎక్కువగా రైతులు మనన పొందినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ పీజీఆర్ గా చెప్పవచ్చు, అనగా ప్లాన్ గ్రోత్ రెగ్యులేటర్ గా చెప్పవచ్చు। అసలు ఈ జాయ్ సూపర్ పీజీఆర్ అంటే ఏమిటి, ఇందులో టెక్నికల్ కంటెంట్ ఏముంటుంది, దీనిని ఏ ఏ పంటలలో వాడుకోవచ్చు, దీని యొక్క ఉపయోగం ఏమిటి, దీని పనితీరు ఏమిటి, జాయ్ సూపర్ ప్లస్ మోతాదు ఎంత, ధర ఎంత, జాయ్ సూపర్ ప్లస్ గురించి ఏ టు జెడ్ సమాచారం కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం। అంతకన్న ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। జాయ్ సూపర్ ప్లస్ ఏమిటి అసలు, ఇది అగ్రో లైఫ్ సైన్స్ వారి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఉత్పాదనగా చెప్పవచ్చు। ఇది ఒక నూతన ఉత్పాదన, ఇది ఒక సంవత్సరం కిందటే విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు రైతుల మన్నన పొందినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ పీజీఆర్గా చెప్పవచ్చు। ఇందులో టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి, ఇందులో చాలా రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉన్నాయని చెప్పవచ్చు। జిబ్రెలిక్ యాసిడ్, ఎన్బుటాల్, మతనాల్, నో న్యూనిక్ సర్పెంటెన్, డై ఎల్లో మొదలైన టెక్నికల్ కంపోజిషన్ ఇందులో ఉన్నాయి। జాయ్ సూపర్ ప్లస్ యొక్క ఉపయోగాలు మనం కనుక చూసుకున్నట్లయితే, దీని జాయ్ సూపర్ ప్లస్ను పంటలపై పిచికారీ చేసినప్పుడు చాలా రకాల ప్రయోజనాలు మనకు కలుగుతాయి। పంటలలో పూత సమయంలో పిచికారీ చేసినప్పుడు పంటలలో పూత పిందే శాతాన్ని చాలా ఎక్కువగా పెంచేస్తుంది। అదేవిధంగా మొక్కలు హైట్ పెరగడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది। దీనితో పాటుగా పూతరాలి సమస్యను కూడా ఇది అధిగమిస్తుంది। మొక్కలలో శాఖ్యోత్పత్తి పెంచుతుంది, మొక్క లేతగా పచ్చగా ఆరోగ్యంగా ఉండే విధంగా చేస్తుంది। పంట మొక్కలలో ఇది వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది। జై సూపర్ ప్లస్ను పంట మొత్తం కాలంలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది। మొదటిది పెరుగుదల దశలోనూ, రెండవది పూత పిండి ఏర్పడే సమయంలోనూ ఇలాగ రెండుసార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది। దీనిని ఏ ఏ పంటలలో వాడుకోవాలి, దీనిని మిర్చి పంటతో పాటుగా పూత వచ్చేటటువంటి అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు, అప్పుడే ఇది పూత యొక్క శాతాన్ని మనం పెంచుతుంది। కాబట్టి పూత వచ్చే ప్రతి పంటలో కూడా ఈ జై సూపర్ ప్లస్ను వాడుకోవాలంటే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది। దీని యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు। అదేవిధంగా 15 లీటర్ పంపులకు అయితే 15 నుండి 16 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు। రైతులకు ముఖ్య గమనిక, దీనిని ఒకదాని స్పెషల్గా మాత్రమే పిచికారీ చేసుకున్నట్లయితే మనకు 100% రిజల్ట్ అనేది మనము గమనించవచ్చు। ఎందుకంటే దీంట్లో అనేక రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉన్నాయి, కాబట్టి దీనిని సపరేట్గా పిచికారీ చేసుకుంటేనే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది। దీని యొక్క ధర చూసుకున్నట్లయితే 100 ml మార్కెట్లో మనకు 250 నుండి 260 రూపాయలు ఆ మధ్య ఉంటుంది। ప్రాంతాలను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంది। సో ఇది ఫ్రెండ్స్ జై సూపర్ ప్లస్ పీజీఆర్ గురించి ఏ టు జెడ్ సమాచారం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। జై హింద్, జై జవాన్, జై కిసాన్।